ఆత్మజ్ఞానిని సర్వజ్ఞుడు అని అంటారు, ఎందుకంటే కారణం తెలుసుకుంటే అన్ని కార్యవస్తువులను తెలిసినట్టే అని చెప్పి. కానీ అవధూత కూడా ఆత్మజ్ఞానే కదండి. ఆత్మజ్ఞానం కలిగిన వాడే, ఆత్మజ్ఞానం కలిగిన వాడికన్నా కూడా ఇంకా చాలా గొప్ప అవధూత అంటే. అదేనండి. అవధూతల్లో మళ్ళీ రెండు రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఏ అవధూతం మనకు తెలియాలి, జ్ఞానాన్ని సంపాదించి వైరాగ్యంతో జ్ఞానాన్ని పొందినటువంటి వాడు అసలైనటువంటి అవధూత. జ్ఞానం శాస్త్రం ఏమీ తెలియకుండా కేవల వైరాగ్యంతో గురువును పట్టుకొని ఆ గురువు చెప్పినటువంటి దాంతో వైరాగ్యం పొందినటువంటి వాడు అతన్ని అవధూత అని అంటారు. కాకపోతే అతను మళ్ళీ చాలా జన్మలు ఎత్తి ఈ జ్ఞానాన్ని అందుకోవాలి. ఈ జన్మ లాభం లేదు, మళ్ళీ జన్మ ఎత్తాల్సింది. అది ఒకటవుద్దో రెండవుద్దో మూడవుద్దో తెలియదు, ఎందుకంటే ముందుగానే వైరాగ్యాన్ని సంపాదించాడు. మనమేమో వైరాగ్యం మనకు రాదు, జ్ఞానం అయితే సంపాదిస్తాం. జ్ఞానాన్ని సంపాదిస్తాం కానీ వైరాగ్యం అంత తొందరగా రాదు. వాళ్ళు ఏంటంటే వైరాగ్యం ముందు సంపాదించుకొని అవధూత అయ్యారు, వాళ్ళకి జ్ఞానం మళ్ళీ రావాలి.